ఓడిపోతున్నానేమో అనిపిస్తుంది. బాధగా ఉందా? భయంగా ఉంది. గెలుపు కోసం 7 సముద్రాలు దాటొచ్చాను, అయినా ఒడ్డుకు చేరలేకపోతున్నానేమోనని. ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడ లోడాను వాగేదానివి? ఏదో సంతాప సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్మును నుడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి, కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదు. అర్థం కావట్లా, ఏది ఇరిటేషన్, ఏది ఫ్రస్ట్రేషన్, ఇంతకీ మ్యాటర్ ఏంది? ఫ్లాష్ బ్యాక్. బేబీ, నా హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబీ, నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా? చిప్పోవే, నా తెలివితేటలు తక్కువ అంచనా వేస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధట మాత్రం మానవ బేబే. రే ఎదవసలు లాపి మ్యాటర్కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్దకస్తుని ఎన్నుకోండి బేబీ, ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్దకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు బిల్డింగ్ షాప్ ముందు వెలుగు చూసి ఫోటోలు అనుకున్న ఫోజులు ఇచ్చే యదవా, మటన్ షాప్ కెళ్ళి మిఠాయిలు అడిగే మటన్ మకోడా, అత్త పేరు చెప్పబ్బా జిలాపకోడిగా, ఏందిరా చేతి ఉంగరాలేంది, బ్రాస్లెట్లేంది, మెల్లో చైన్ లేంది, ఓ వెలిగిపోతున్నావు కదా అయ్యా, ఏం చేస్తావురా నాయన ఇక్కడ నువ్వు? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నాయన. కన్స్ట్రక్షన్ ఫీల్డా? ఏమేమి కడతావు, ఎన్నెన్ని కడతావు? ఎర్లీ 1500 పైన కడతా. ఏంది 1500? ఏంది అంతమంది కస్టమర్లు ఉంటారా జీ నీకు? కస్టమర్ లేని ఓనర్లే ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ ఇంజనీర్ అబ్బా. గ్రేట్ ఇంజనీర్ కాదబ్బా, గ్రేవ్ ఇంజనీర్. గ్రేవ్ ఇంజనీరా? ఒరే ఇంతకు నువ్వు ఏం కడుతుంటావురా? సమాధులరా? ఏంటి సమాధులా? సమాధులే. నీ బుజి బుజి నెల్లూరు మకమాడా, నువ్వేదో పెద్ద సివిల్ ఇంజనీర్ అనుకుంటే సవాల్ ఇంజనీర్ రా నువ్వు. ఆశ్చర్యపోయావు కదా, ఇటు చూడు, ఒంటి సమాధి, జెండ సమాధి, పంటి సమాధి, అంటే పళ్ళ డాక్టర్లే, స్మైలీ సమాధి, విమాన సమాధి. ఒరే ఆగరా, విమాన ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళు కదా. ఏం జార్పుకున్నావు, ఎవరన్నా మందే? మంద నెల్లూరుకి అంబిడి కదా. చెప్పుకున్నందు అదే మాట అంటారు. ఇది నా బిజినెస్ కార్డు, దీంట్లో నెంబర్ ఫోన్ చేయి. బా ఎర్రి పువ్వు. ఇదిగో బేబీ, ఆడి ఫోన్ నెంబర్ నా కార్డు ఉంది, ఆడిది ఇప్పుడే మాట్లాడేస్తా. హలో హలో, ఒరే కనకాంబరమా, ఆడో పూ పేరు పెట్టుకున్నాబ్బా. ఎవరా? అదేరా, నిన్ను బుడబొక్కల మొక్కవాడా అని తెలుగు తిట్టి తిట్టాను కదా కొంచెం. ఓహో రే నువ్వా, ఈడో ఎరుపు పేరు పెట్టుకున్నాలే. అబ్బా పోబ్బా, నువ్వు మరీ చిలిపివి. అది సరే గానీ నీతో చిన్న పని పడింది, నిన్ను ఎక్కడ కలవమంటావు? ఒరే నీ మాట్లాడితే బండబడ బండబడ అని ప్రతిదానికి సమాధి కర్తవేంట్రా నీ మొక్క మండ. అది వేరే విషయం, ఎక్కడ కలవాలో చెప్పా. సైడ్కి వచ్చే సైటా? అదే ఆడా. ఓరి కనకాంబరం పువ్వు, యాడున్నావురా అయ్యా? మేరి ఎత్త, సారీ ఎత్త. అమ్మో ఏంటది, ఎల్లింది ఇదేం సైట్ రా, నీ సమాధి గట్ట. భయపెట్టావేట, తపేల మకోడా, తపేల మకోడా అని. అది సరే, ఇక్కడ చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు కావాలంటే ఎలా? అదే, అది చాలా కాన్ఫిడెన్షియల్. ఆ డీటెయిల్స్ అమెరికన్ సిమెట్రికల్ అసోసియేషన్ లోనే ఉంటాయి. అవునా? నార్మల్ గా డీటెయిల్స్ తీసుకోవడం చాలా కష్టం. ఇంకేమన్నాడు చేస్తాం. నిన్న ఎట్టా పడగొట్టాలి ఐడియా? అయితే సాయంత్రం పబ్ లో సమాధం అవుదాం, వస్తావా జంటగానా? నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానక్క. ఆ అమెరికన్ సిమెట్రిక్ అసోసియేషన్ డీటెయిల్స్ నేను తీసుకొస్తానక్క నీకు. ఇదిగో ఎలెవెన్లో చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు అన్ని ఇందులో ఉంటాయి. మరి ఇందులో కొంతమంది ఫోటోస్ లేవు. ఆ ఫోటోలు లేని వాళ్ళ అడ్రస్కి వెళ్దాం, వాళ్ళ ఫోటోలు చూద్దాం, ఏదో క్లూ దొరకొచ్చు కదా.